తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి 36 గంటల నిరసన దీక్షలో 24 గంటలు ఇప్పటికే పూర్తయింది. ఇంకా ఆయనకి మరికాసేపట్లోనే వైద్యులు కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇటు టీడీపీకి పోటీగా అటు వైసీపీ చేపట్టినటువంటి జనాగ్రహ దీక్షలు కూడా రెండో రోజు కూడా కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ దీక్షలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అట్టుడుకుపోతుంది. మరోవైపు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మీది తప్పు అంటే మీది తప్పు అంటూ కూడా ఇటు రెండు పార్టీలు అధికార విపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే ఓవరాల్గా టీడీపీ చేస్తున్నటువంటి దీక్షలు, ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు, ఇక కేసులు, ఇప్పటిదాకా నమోదైనటువంటి కేసులు, అరెస్టులు తదితర అంశాలకు సంబంధించి నాతో మాట్లాడడానికి నాతోపాటి డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారు. నమస్తే ఆనంద్ బాబు గారు. నమస్కారం శివ గారు. ఆనంద్ బాబు గారు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి దీక్ష 24 గంటలు పూర్తి చేసుకుంది. అటు మీకు కౌంటర్గా వైసీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. పైగా వారు చాలా ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మీ పార్టీ అధినేతే టార్గెట్గా కూడా ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి ఈ దీక్షలు, ఆరోపణలు, ప్రత్యారోపణల పరమాన్ని ఏమంటారు? అవునండి, జనాగ్రహ దీక్షలు అని చెప్పి వాళ్ళు పెట్టారు. జనం వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారు. చాలా ఆగ్రహావేశాలతో ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏ విధంగా పెరిగిపోయినాయో ఆ అంశాల మీద మేమంతా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజల్లో తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితులు, ఈ ఎన్నిటి కూడా ఈ ప్రజా వ్యతిరేక చర్యల్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో ఈ రోజున వీళ్ళు ఏదైతే వీళ్ళ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు మద్యం కానీ గంజాయి కానీ వీటిని తయారు చేయటంలో కానీ, గంజాయి పండించడంలో కానీ, గంజాయి రవాణా చేయటంలో కానీ వీళ్ళ హస్తం ఉందని అనేక మీడియా ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఏలెత్తి చూపించి దీని మీద విచారణ జరపండి, చర్యలు తీసుకోండి, కట్టడి చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మీ మందు లిక్కర్తో పాటు ఈ గంజాయి మత్తుకు కూడా అలవాటు పడిపోతూ ఉన్నారు. దీన్ని మీరు పెంచి పోషించడం అనేది ఏమాత్రం సవ్యం కాదు. దీని మీద చర్యలు తీసుకోండి. భారతదేశంలో గంజాయి అనేది ఎక్కడ పట్టుబడ్డా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు. ఇది మనం సిగ్గుపడాల్సిన అంశం అని చెప్పి మేము మాట్లాడాం. దానికి నానా రాద్ధాంతం చేసేసి వీళ్ళు ఆ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం మా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి మొత్తం కూడా మా పార్టీ కేంద్ర కార్యాలయం కానీ, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, ఆ పట్టాభి ఇంటి మీద కానీ ఏ విధంగా దౌర్జన్యం చేశారో, ధ్వంసం చేశారో, మొత్తం కూడా ఈ రౌడీ మోకలంతా కూడా పెట్టరేగిపోయి గలీజ్ బ్యాచ్ మొత్తాన్ని పోగు చేసి, ఎందుకంటే వాళ్ళెవరు కూడా ఆ పార్టీ కార్యకర్తలు కూడా నేను అనుకోవట్లా, మొత్తం రిఫ్రాప్ బ్యాచ్ ఉంటారు వీళ్ళందరూ కూడా అధికార మతంతో పోలీసులను అడ్డు పెట్టుకొని పోగు చేసి వాళ్ళందరూ కూడా మత్తులో ముంచి మందు దాపించి తీసుకొచ్చి మా పార్టీ కార్యాలయాల మీద ఉసిగొలిపి మరి ధ్వంసం చేపించినటువంటి పరిస్థితులు చూశాం. దీన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా ఈ పార్టీతో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి దాడి చేసి అక్కడికే వెళ్దాం. పోలీసుల అంశాన్ని కూడా చూద్దాం ఆనంద్ బాబు. వాళ్ళ యొక్క ముఖ్యంగా ఒక్కసారి ఈ మొత్తం ఎప్పుడైతే పట్టాభి గారు వ్యాఖ్యలు చేయడం, తర్వాత మీ పార్టీ కార్యాలయం మీద దాడి జరగడం, ఈ ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు స్పందించారు. మొదటిసారి స్పందించినప్పుడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు, అందుకే నా మీద అభిమానం ఉన్నవాళ్ళు, అభిమానించే వాళ్ళు దాడి చేశారంటూ కూడా కొంత దాడులను సమర్థించే విధంగా మాట్లాడినట్టు అనిపించింది. ఇక రెండోసారి మాట్లాడినప్పుడు మాత్రం ఆ పదాన్ని ఏదైతే పట్టాభి గారు అన్నారని అంటున్నారో ఆ పదాన్ని ఆయన ఉచ్చరించడంతో పాటు దానికి ఒక అర్థాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆయన నోటితోనే. ఏంటి ఈ వ్యవహారాన్ని ఏ రకంగా చూడొచ్చు, ఆయన మాట్లాడిన విధానాన్ని ఏ రకంగా చూస్తారు? చాలా దుర్మార్గంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడండి. రాష్ట్రంలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రంలోనే అరాచకాన్ని సృష్టించడానికి
ముఖ్యమంత్రి ఒక పథక రచన చేసినట్టు కనపడతా ఉంది. ఆయన పట్టాభిల్ల మాట భోషడికే అని ఒకసారి అంటే దాన్ని వీళ్ళు నానా రకాలుగా పెడార్థాలు చేసి వీళ్ళ డిక్షనరీలో ఎక్కడో దానికి అర్థం లంజా కొడక అని ఉందని చెప్పి దాన్ని మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రి మాట్లాడాడు, డీజీపీ మాట్లాడాడు, వీళ్ళు అసభ్యకరంగా మాట్లాడారు, బూతులు తిట్టారు, బూతులు తిడితే మా మీద అభిమానం ప్రేమ ఉన్న వాళ్ళు ఏదో దాడి చేశారు అన్నట్టుగా సమర్థిస్తానే మాట్లాడాడు మొదటి రోజు ముఖ్యమంత్రి. కానీ అది సామాన్య ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళు చేసినటువంటి చర్యలు, అప్రజాస్వామికి చర్యలు, ఏదైతే దాడులు ఉన్నాయో వాటిల్లో ప్రజల్లో వ్యతిరేక భావాలు వెళ్తూ ఉన్నాయని వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే మరి అనలిస్టులు లేకపోతే వాళ్ళు నడిపించేటటువంటి పీకేలు వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని నిన్న మళ్ళీ డైరెక్ట్ అటాక్ అయ్యాడు. మొన్నేవో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, నేను ఆడ హిందీ డిక్షనరీలు ఎతికాను, దీనికి అర్థం లజ్జా కొడక అని అయింది. నేను అసలు డైరెక్ట్ ముఖ్యమంత్రితో చెప్పించారు. పోలీస్ సంస్మరణ దినం జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఈ గోళందో నాకు అర్థం కాలా. పోలీస్ అమరవీరుల గురించి మాట్లాడాల్సిన అంశం మీటింగ్లో ఆయన లజ్జా కొడక దాన్ని తిట్టారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం, ఒక విధ్వంసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేపించాలి అని ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రిని మాట్లాడటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఒక మాట మాట్లాడిన దానిలో మరి నువ్వు చెప్పాలి, నువ్వు నీ నాయకులు, నీ మంత్రులు, నీ స్పీకరు ఎన్నిసార్లు ఇంతకంటే డైరెక్ట్గా నా కొడుకులు అయ్యా కొడుకులు అని చెప్పి మాట్లాడారు, ఇవన్నీ కూడా టీవీలో డిబేట్ చేయాలంటే ఆ వాళ్ళకి లేదు కదా సిగ్గు, మేమైతే సిగ్గుపడుతున్నాం బాధపడుతున్నామండి ఆ మాటలు రిపీటెడ్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే మాట్లాడాలంటే మా నోట. కానీ వాళ్ళు మాత్రం నిన్న అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడినాక రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు జనాలు ఎవడైతే వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఆ జనాగ్రహ దీక్షలు వీళ్ళు పెట్టి జనాల్ని పోగు చేసి అక్కడ వీళ్ళు ఇదే రిపీట్ చేశారు. ముఖ్యమంత్రి మొన్న అంజా కొడక అన్నారు ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ హెడ్ నువ్వు కాదయ్యా, గవర్నర్, కాన్స్టిట్యూషనల్ అథారిటీ ముఖ్యమంత్రి, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈజ్ గవర్నర్. మొన్న కూడా చెప్తా ఉన్నాడు డీజీపీ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని ఆయన చెప్పాడు. కాన్స్టిట్యూషనల్ అథారిటీ ముఖ్యమంత్రినా, ప్రతిపక్ష నాయకుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదా, ఇంకోటి కాదా, జడ్జెస్ కాదా కాన్స్టిట్యూషనల్ అథారిటీ, హైకోర్టు జడ్జీలు సీజీలు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ కాదా, వాళ్ళైతే నువ్వు తిట్టిస్తారా, మీరు దగ్గరుండి వాళ్ళు సమర్థిస్తారా, వాళ్ళని రక్షిస్తారా, ప్రొటెక్ట్ చేస్తారా, కేసులు పెట్టినా కూడా చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రిని ఏదో ఒక మాట తూలితే మీకు ఒడుచుకొని వచ్చింది ఏమండి అన్యాయం, ఇంత అన్యాయం ఎడి తీసుకుపోతారు రాష్ట్రాన్ని. మాకు స్వాతంత్రం లేదు, జీవించే హక్కు లేదు, నోరు తెరిస్తే కొట్టేస్తామని చెబుతున్నారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడే ఎట్లా ఉన్నాయంటే మీరు మాట్లాడటానికి లేదు ఈ రాష్ట్రంలో అన్నట్టుగానే ఉంది వీళ్ళు, మాట్లాడితే మేము ఇట్లా కొడతామన్నట్టుగా ఉంది వీళ్ళు, బెదిరింపు దాడులతో ఈ విధంగా పరిపాలన సాగిస్తానని అనుకుంటా ఉన్నారు. మరోవైపు ఆనంద్ బాబు గారు ఒక చిన్న సందేహం కామన్ మ్యాన్ లో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పట్టాభి గారిని అరెస్ట్ చేశారు, అలాగే నాదెండ్ల బ్రహ్మ గారిని కూడా అరెస్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది. అంటే వ్యాఖ్యలు చేసినందుకు లేదంటే ఆ దాడి జరిగినప్పుడు ఒక పోలీసు మీద దాడి చేశారను, దీనికి సంబంధించి చాలా క్విక్గా రెస్పాండ్ అయినటువంటి పోలీసులు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడిలో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, జిల్లాలో జరిగినటువంటి పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాడిలో ఎంతమందిని అరెస్ట్ చేశారు, అలాగే పట్టాభి ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేటటువంటి ఒక క్వశ్చన్ కామన్ మ్యాన్లో కలుగుతుంది. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు, అట్లీస్ట్ ఎఫ్ఐఆర్లో అయినా ఎవరి పేర్లైనా చేర్చిన పరిస్థితి ఉందా? నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిన దాడులు ఏవైతే ఉన్నాయో మా కార్యాలయాల మీద కానీ మా నాయకుల మీద కానీ ఏ ఒక్క చర్య కూడా ఇంతవరకు తీసుకోలేదు. వాళ్ళు స్వయంగా ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ పోలీసులు కూడా పాల్గొన్నారు దాడిలో, చాలా దారుణమైన అంశం. అందులో ఒక పోలీసుని మా పార్టీ కార్యాలయంలో ఆ రోజు అనుమానాస్పదంగా సంచరిస్తుంటే పట్టుకొని నువ్వెవరా, ఏం పని ఏంటంటే నేను పోలీసు అన్నాడు. కార్యకర్తలు ఎవరో చేయి చేసుకోకపోవటం దుర్భాషలాడటం జరిగిందంట, నేను కూడా లేను. అప్పుడు మా నాయకులు లోకేష్ బాబు కూడా లేడు, తర్వాత వచ్చాడు ఆయన. అసలు 6:30 సీన్ ఆఫ్ ఫ్రెండ్స్ 6:30 జరిగిందని ఎఫ్ఐఆర్ రాశారు, 8:30 తర్వాత లోకేష్ బాబు గారు వచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఈ కానిస్టేబుల్లో పోలీసు ఎస్ఐఓ ఎవరో ఉన్నాడు సంథింగ్ ఆర్ఐ పక్కకు తీసుకెళ్ళి అతన్ని పక్కన పెట్టి ఎవరో ఏంటని అడిగితే నేను కానిస్టేబుల్ అనేది ఎందుకు వచ్చామంటే అతను సరైన సమాధానాలు చెప్పలే. పోలీసులు పిలిచి కంప్లైంట్ రాసి అతను అప్పచెప్పారు, అనుమానాస్పదంగా మా దీనిలో తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడ జరిగినటువంటి దాడిలో ఇతను ఉన్నాడని చెప్పి
చెప్తే అతను తీసుకెళ్లి అతని చేత కేసు పెట్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి నిన్న ఆ కేసులో బ్రహ్మాన్ని ఇరికిచ్చి ముందు ఎఫ్ఐఆర్లో లేని పేరు అది. నిన్న ఆ బంధు సందర్భంగా అతన్ని తీసుకెళ్లి నాగార్జున సాగర్ దాకా తీసుకెళ్లారండి బ్రహ్మాన్ని. ఎక్కడ నాగార్జున సాగర్ అండి? ఎందుకు తీసుకుపోయారు బ్రహ్మాన్ని నాగార్జున సాగర్ దగ్గరికి? అంటే ఏం చేద్దామని ఎన్కౌంటర్లో చంపుదాం అనుకున్నారా? దారిలో మేడుకొండూరు సీఐతో కొట్టించారు. ఆ నుంచి సాగర్ తీసుకెళ్లారు. సాగర్ నుంచి తెల్లవారుజాముకి తీసుకొచ్చారు మంగళగిరి. నిన్న ఆర్ఐని కొట్టిన కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పెట్టి జైలుకి పంపించారు. అంటే ఏంటి అసలు ఏంటి, చట్టాన్ని మీ ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నారు, మీకున్నటువంటి పోలీసు వ్యవస్థను ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఇలా అధికారం ఏమైనా శాశ్వతం అనుకుంటా ఉన్నారా? మేము కూడా అధికారంలో ఉన్నాం కదా. చంద్రబాబు నాయుడు గారే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏ రోజన్నా మేము ఈ విధంగా ఆలోచన చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటే అది మా చేతకాంతనం అని మేము బాధపడతా ఉన్నాం. ఎందుకు మేము ఏ విధంగా ప్రవర్తించాం, మేము ఇంత మంచిగా ఎందుకు ఆలోచన చేసాం, వీళ్ళు ఎదవల్లాగా ఆలోచిస్తే బాగుండేది అని అనిపిస్తా ఉంది మాకు. ఇక ఆనంద్ బాబు దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఏమనుకోవాలి మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఆనంద్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అంశంగా చూడకూడదు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఆనంద్ బాబు గారు ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందంటే తెలుగుదేశం పార్టీని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీతో పాటు ప్రశ్నించే వారందరినీ ఇతర విపక్షాలని కూడా భయపెట్టాలని ఈ రకంగా చేసిందా, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాగ్రహాన్ని పక్కుదోవ పట్టించడానికి ఈ రకంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా మిగిలిన అంశాలు మీడియాలో కూడా రాకుండా ఈ అంశం మాత్రమే కేంద్ర బిందు అవుతుంది కాబట్టి ఆ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఓవరాల్గా ఎపిసోడ్కి సంబంధించి ప్రభుత్వ వైఖరి మీద మీరేమంటారు? ఖచ్చితంగా రెండు అంశాలు ఉన్నాయనుకుంటున్నాను నేను. వాళ్ళు ఎందుకంటే జనాగ్రహం పెళ్ళిపుకుతా ఉంది వీళ్ళు చేస్తున్న తప్పుడు విధానాల మీద. నిజంగా ఒక మాఫియా గంజాయి అయితే అసలు మాఫియా పూర్తి స్థాయిలో నడుస్తూ ఉంది, విచ్చలవిడిగా పండిస్తుంది. విశాఖ ఏజెన్సీలో అయినా ఈ రాష్ట్రం మొత్తం మారుమూల గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దగ్గర నుంచి అన్ని చోట్ల ఉంది. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో పట్టుబడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు. దీని స్మగ్లింగ్ వెనక ఉంది పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ అంశం ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. యువత అంతా కూడా చెడిపోతూ ఉన్నారు, పూర్తిగా దీనికి బ్యాన్స్ అయిపోతూ ఉన్నారు. ఇది బాగా ఫ్లేరప్ అయింది. దీని నుంచి పక్కదారి పట్టించాలనేది ఒక ఎత్తుగడగా మొట్టమొదటి నేను మాట్లాడితే నాకే నోటీసులు పంపించారు, అక్కడి నుంచి గొడవ మొదలైంది. ఈ అంశాన్ని పక్కదారి పట్టించాలి. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ స్మగ్లింగ్ వ్యవహారాలు కానీ, దీని మీద సంపాదిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల సంపాదన అంశం కానీ సామాన్య మానవుడి దగ్గరికి పోతూ ఉంది. దీన్ని పక్కదారి పట్టించాలని ఒక ప్రయత్నం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పటికీ 5 సార్లు పెంచారు, 36,000 కోట్ల పైన ప్రజల మీద భారం మోపారు. రైతాంగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చర్యలన్నింటి మీద కూడా మేము గత నెలలో రైతు వ్యతిరేక కార్యకలాపాల మీద ఉద్యమించాం. ఈ నెలలో విద్యుత్ వినియోగదారులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు, విద్యుత్ మీద వీళ్ళు పెంచినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ కానీ, 5 సార్లు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 36,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజల మీద భారం మోపారు, ఈ అంశాల మీద కానీ క్షేత్రస్థాయి నుంచి ఆందోళనలకు పిలిపించి చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ పక్కదారి పట్టించడం ఒకటి ప్రధాన అంశం. రెండోది మా కార్యకర్తలు ఏదో కేసులు పెట్టి అదే ఇబ్బంది పెట్టి పోలీసులు పంపించి ఇట్లా జైళ్ళకు పంపించి బెదిరించి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనేది ఒక కుట్ర. ఇది వీళ్ళ అమాయకత్వం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ ఉడతూపులకి ఇక్కడ చింతకాయలు రాలు, వీళ్ళు ఎంత వీళ్ళ బిషాది ఎంత కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు. 40 సంవత్సరాల హిస్టరీ తెలుగుదేశం పార్టీది. ఈ అధికారం ఉన్నా లేకపోయినా పోరాటం అనేది అసలు ఎక్కడా వెనుకడే పరిస్థితి లేదు. వీళ్ళు చేసే తప్పుడు విధానాల వల్ల, వీళ్ళ అణచివేత ధోరణుల వల్ల మాలో మా కార్యకర్తల్లో ఇంకా రెట్టించిన ఉత్సాహం పెరుగుతూ ఉంది, పట్టుదల పెరుగుతూ ఉంది, కసి పెరుగుతూ ఉంది. ఇది వీళ్ళు కోరి తెచ్చుకోవటం, కొని తెచ్చుకోవటం, వీళ్ళ గోరి వీళ్ళే కట్టుకోవటం అయింది. ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు ఆనంద్ బాబు గారు, ముఖ్యంగా ఈ గంజాయి డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఆరోపణలు కాదండి, వాస్తవాలే చెప్తున్నాను. ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఆయన స్పందించి వీటిని కేవలం ఆరోపణలుగానే ఆయన చెప్తున్నారు, దట్టు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక మంచి ఇమేజ్ని చెడగొడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ యువత పెడదోపడుతున్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు డీజీపీ ఇప్పటికే ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెడగొట్టే ప్రయత్నాలు టీడీపీ చేస్తుందంటూ కూడా ఆయన మీ మీద మండిపడ్డారు కదా, ఏమనుకోవాలి? లేదండి, డీజీపీ పూర్తిగా వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. డీజీపీ ఒక పోలీస్ హెడ్గా
ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి ప్రతినిధిగా వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ శాఖని చూసేటటువంటి బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడనేది 2.5 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయమే. అతను ఒక పగబట్టినట్టు ఒక పర్సనల్ ఎనిమిటీ మా మీద పెంచుకున్నాడు, ఎందుకు పెంచుకున్నాడో తెలియదు. ఇది చాలా తప్పు. ఐపీఎస్ అధికారి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారిగా డీజీపీగా ఉండి ఈ విధంగా చేయటం అనేది పూర్తిగా వాళ్ళు సమర్థిస్తాం మొట్టమొదటి నుంచి కూడా. ఎందుకంటే అమరావతి అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిరసన కార్యక్రమం కింద అక్కడ ఉన్నటువంటి మేము కట్టిన కట్టడాలు చూడటానికి ఒకరోజు బయలుదేరి వెళ్తే 2 సంవత్సరాల క్రితం రాళ్ళు లేపించారు. పోలీసులు దగ్గరుండి వాళ్ళకి సెక్యూర్డ్గా నిలబడి అక్కడ కొంతమంది గుంపును బోగు చేసి రాళ్ళు కర్రలు మా బస్సు మీద వేయించారు. ఇదేంటి అన్యాయం అని అడిగితే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యంలో ఎన్ని సర్వసాధారణం వాళ్ళకి హక్కు ఉందని చెప్పి మాట్లాడింది. ఆ రోజే అర్థమైంది డీజీపీ ఆలోచన విధానం ఏంటనేది, డీజీపీ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది. కాబట్టి డీజీపీ పదవి కానీ డీజీపీ ఉద్యోగం కానీ పర్మనెంట్ కాదనేది ఆయన కూడా తెలుసుకోవాలి. అంత ఎగబడి అధికార పార్టీకి, అదే ఇందాక చెప్పినట్టుగా మా నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దగ్గర దగ్గర 39 సంవత్సరాలు 40 సంవత్సరంలో ఉన్నాం. ఇందులో 22 సంవత్సరాలు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఆ రోజున పోలీసు వాళ్ళతో కానీ పోలీసు అధికారులతో మేము చేస్తున్నట్టయితే ఏ విధంగా ఉండేది చూడండి. ఎప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు అధికారులను ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తామన్నారనేది వాళ్ళ మనసాక్షికే తెలుసు. సరే రాబోయే రోజుల్లో ప్రజలకైతే అర్థమైంది వీళ్ళు కూడా ఏదో ఖచ్చితంగా ఏదో ఒక రోజు జవాబుదారీగా ఉన్నారు, జవాబు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది, చెప్పిస్తాం వీళ్ళ చేత. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులు చెప్పిస్తూ ఉంది, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా కోర్టులు పిలిపించి సాక్షాత్గా వీళ్ళ చేత నిలబెట్టి బోన్లో నిలబెట్టి ఐపీసీలు సిఆర్పిసీలు చదివించినా కూడా మరి వీళ్ళు నిస్సిగ్గుగా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, కామన్ మ్యాన్ దాకా కూడా వెళ్తూ ఉంది. అది జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే ఇక ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి వీళ్ళకి కింద గ్రాఫ్ రోజు రోజుకి వీళ్ళు దిగజారిపోతున్నటువంటి వీళ్ళ గ్రాఫ్ని దాన్ని ఆ అంశం నుంచి పక్కదారి పట్టించడం కోసం ఈ దాడులు దుర్మార్గాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎక్కడ కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తాం, మా కేడర్ని నడుపుతాం, మా కేడర్ కూడా అదే విధంగా ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి డీటెయిల్ సమాధానం రాబోయే రోజుల్లో చెప్తామని చెప్పి నేను భావిస్తాను. అయితే ఆనంద్ బాబు గారు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దీక్షకు కూర్చుంటున్నారు అనేది ప్రకటించారో అప్పుడే వైసీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టాలి, కౌంటర్ దీక్షలు చేపట్టాలి, కౌంటర్ నిరసనలు చేయాలంటూ కూడా నిర్ణయించారు. ఏంటంటే మీరు చేపట్టినటువంటి దీక్షలకు కౌంటర్ దీక్షలు ఇస్తున్నారు అంటే మీ పార్టీ చేసినటువంటి నిరసన దీక్షలకు మైలేజ్ వస్తుంది అనేది వైసీపీ గుర్తించినట్టే భావించాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళు చేసిన దమనకాండకు నిరసనగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ బంద్కి పిలిపించాడు. పిలిపించగానే నిరసన ప్రదర్శనలకి వాళ్ళు పిలిపించారు. పోలీసులేమో వాళ్ళ ప్రదర్శనకి పూర్తిగా అఫీషియల్గా అనుమతి ఇవ్వలేదు, కానీ అసలు వీళ్ళే దగ్గర నుండి ప్రదర్శనలు చేపించారు. చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మలు కూడా యూనిఫామ్గా ఒకే టైప్లో రాష్ట్రమంతా తగలబెట్టించారు, జెండాలు తగలబెట్టించారు, పార్టీ జెండాలు. పక్కన పోలీసులు కూడా సపోర్ట్ ఉన్నారు ఆ వలయాల్లో, వాళ్ళకి మధ్యలో వీళ్ళు కూడా నిలబడి తగలబెట్టించారు. మమ్మల్ని మాత్రం బంధుకు మాత్రం ఇళ్లలో నుంచి ఎవరిని బయటికి పానీయకుండా చిన్న చిన్న వాళ్ళు అయితే బెదిరించి తీసుకెళ్ళి కొట్టి పోలీస్ స్టేషన్లో కుక్కి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. నా బట్టి వాళ్ళు గృహ నిర్బంధం చేసి బయటికి రాకుండా వాళ్ళకున్న ఫోర్స్ అంతా యూజ్ చేసి ఆఖరికి ఎక్సైజ్ పోలీసులని హోంగార్డులు కూడా వాడుకొని మొత్తాన్ని కూడా భయానక వాతావరణం సృష్టించి ఆ బంధుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకేమో నిరసన దీక్షలకి దగ్గరుండి చేపించినటువంటి పరిస్థితి. రెండో రోజు చంద్రబాబు నాయుడు గారు 36 గంటలు నిరవధిక దీక్ష చేస్తానని చెప్పగానే 2 రోజులు జనాగ్రహ దీక్షలు అని చెప్పి మేమే ఇక్కడ కేంద్ర కార్యాలయంలో మా అధినాయకుడు చేస్తూ ఉన్నారు, వచ్చి పరామర్శలకు వచ్చిపోతా ఉన్నారు, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని డైల్యూట్ చేయడం కోసం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మోహం తయారు చేసి వీళ్ళ నాయకుల్ని జనాల్లోకి జనం వీళ్ళు రావట్లేదు, తెప్పిస్తున్నారు అక్కడ. అక్కడ కూడా అధికారుల్ని పోలీసులు ఉపయోగించి జనాన్ని బాగు చేయటం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయాలు అంజాకొడుకని తిట్టాడని ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి, రాష్ట్రమంతా రెచ్చగొట్టే ధోరణి. అంటే అక్కడ మళ్ళీ స్థానికంగా ఉండే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా వాళ్ళని ఎగదోయాలనే ఒక దుర్మార్గపు ఆలోచన స్వయంగా ముఖ్యమంత్రినే రచించాడు. ముఖ్యమంత్రి నోటంట నిన్న పొద్దున ఆ మాటలు రావడం అనేది, పోలీసు సంస్మరణ దినంలో రావడం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని గమనించాలి. మా నాయకుడు చేస్తున్నటువంటి ఈ దీక్షని
పక్కదారి పట్టించడానికి వీళ్ళు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. దీనికే పోలీసులు పూర్తిగా అనుమతిస్తూ ఉన్నారు. మా నాయకుడు దీక్షకి మద్దతుగా సంఘీభావంగా వస్తున్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ గ్రామాల్లో ఏ నియోజకవర్గంలో బయలుదేరుతూ ఉన్నారో అక్కడ బెదిరిస్తున్నారు పోలీసులు. అక్కడికి రా, మీరు వెళ్ళలేదని రాసిచ్చేయాలని అంటున్నారు, పర్మిషన్ తీసుకోమంటున్నారు. అసలు నిన్న చూసాం, నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఎమ్మెల్యే వస్తుంటే ఆయన్ని ఆడ చెక్పోస్ట్ దగ్గర ఆపేసి నానా బేభత్సం చేశారు. ఆయన చాలా గొడవ పడి వచ్చాడు. నిన్న పొద్దున జవహర్ మా మాజీ మంత్రి జవహర్ని ఇంట్లో నిన్న గృహ నిర్బంధం అంటాడంట. దేనికంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటాడు చంద్రబాబు నాయుడు గారు దేశ దగ్గరికి వెళ్తాను. వీళ్ళెవడండి బాబు? అతను 3 గంటలు అక్కడ వాళ్ళతో పోరాటం చేసి డిఎస్పీ గారి మీద కంప్లైంట్ చేసి సీఏ మీద ఎస్ఐ మీద నానా గందరగోళం చేసి రావాల్సి వచ్చిన పరిస్థితి. అంటే నాయకులు ఒక మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలని నువ్వు అసలు ఈ దీక్షకు రాకుండా భగ్నం చేస్తా చేయడానికి దీక్షని వాళ్ళనే అడ్డుకోవడానికి ఇంత ప్రయత్నాలు చేసిన వాళ్ళు సామాన్య కార్యకర్తలు డైరెక్ట్గా ఎస్ఐలకి సీఏలకి చెప్పి లోకల్గా ఎక్కడికక్కడ బెదిరించి ఇక్కడ రాకుండా చేయాలని చూశారు. అయినా కూడా వీళ్ళు ఎంత నిర్బంధకాండ అమలుపరచడానికి ప్రయత్నం చేస్తే అంత ఉత్సాహంగా నిన్నటి నుంచి అసలుకి ఎడతెరిపి లేకుండా వేలాది మంది జనం వచ్చిపోతూ ఉన్నారు ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి. ఇది మాకు చాలా సంతోషాన్ని కలిగించే అంశం ప్రజల్లో. ఎందుకంటే చాలామంది నియంత్రణలు చూసాం, వీళ్ళు ఎంత అండి చరిత్ర ఒకసారి పుటలు తిరగేస్తే ఎంతోమంది నియంత్రణ కాలగర్భంలో ఏ విధంగా కలిసిపోయారో అందరికీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తాబేదారులు కానీ ఆయన సమర్థిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థలో అత్యధిక శాతం అధికారులు కానీ రాబోయే రోజుల్లో ఇంతకింత అనుభవించక తప్పదు. స్టిల్ ఇప్పటికీ ఆనంద్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఇంత స్థాయిలో నిరసన చేపడుతున్న పోలీసుల వైఖరి మీద మండిపడుతున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఇటు పోలీసుల వైఖరిలో కావచ్చు పెద్ద మార్పు కనిపించట్లేదు. దానికి ఉదాహరణ ఇందాక మీరు చెప్పినట్టే ఎందుకంటే విక్టమ్స్ తెలుగుదేశం పార్టీ నేతలు అయ్యారు, కార్యాలయాల మీద దాడులు జరిగాయి, ఎదురు కేసులు కూడా మీ మీదే పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసుల మీద కావచ్చు లేదంటే ప్రభుత్వం మీద కావచ్చు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో పోరాడబోతుంది? దాడులు మా మీద చేశారు, మా నాయకుల మీద చేశారు, మా కార్యాలయాల మీద చేశారు. మేము పెట్టిన కేసులు వాళ్ళు బుట్టదాఖలా చేశారు, చెత్తబుట్టలా చేశారు. మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైళ్ళకు పంపించారు, ఇంకా కొంతమంది మీద కేసులు నమోదు చేసి పెట్టారు. వీటికి అల్టిమేట్గా ఇక్కడ ఏముందండి, ఫైనల్గా జ్యుడిషియరీ న్యాయస్థానాలు మొట్టమొదటి నుంచి కూడా రక్షిస్తూ వస్తుంది వాళ్ళే, వాళ్ళే వాళ్ళ తలిపే తడతాం. ఖచ్చితంగా అక్కడ వీటి సమాధానం చెప్పుకోవాల్సిందే. అక్కడ ఖచ్చితంగా మాకు రిలీఫ్ దొరికింది. ప్రజలు కానీ మేధావులు కానీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, రేపు ఇంకొక రాజకీయ పార్టీ కావచ్చు, ఆ తర్వాత కామన్ మ్యాన్, ఎవరిని కూడా వీళ్ళు బతకనివ్వరు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళు వేసుకున్నటువంటి అవినీతి పునాదుల్ని శాశ్వతం చేసుకోవడం కోసం, వీళ్ళ అధికార పీఠాలు కదలకుండా చూసుకోవడం కోసం వీళ్ళు అవినీతితో ఇలా వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు. రాబోయే రోజు ఇక రెండోది ఏంటంటే ఒక పక్క ఆదాయం, రెండోది బెదిరింపులు, కేసులు, ఏదో ఒక విధంగా అణచివేత ధోరణితో ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కలలుగంటా ఉన్నారు. దీనికి ప్రజలందరూ కూడా, ఎందుకంటే స్వేచ్ఛ స్వతంత్రాలతో బతకడానికి మనకు ఒక రాజ్యాంగం ఇచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగానికి రోజు ప్రతిరోజు తూట్లు పొడుస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో. దీన్ని నిట్ట నిలువున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది ఒక తెలుగుదేశం పార్టీ సమస్యగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిలో కలిసి రావాలి. వాళ్ళు మేము చేసే పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి, మీ గళాన్ని కూడా వినిపించాలని చెప్పి మిగిలిన శ్రేణులందరికీ, మిగిలిన వర్గాలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ బాబు గారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష అయితే 24 గంటలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆయన దీక్ష కొనసాగుతుంది. ఇక టీడీపీ శ్రేణులు అయితే ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే బాధితులు మేమైనప్పటికీ కూడా మా మీదే ఎదురు కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేశారు. తప్పితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించి అటు వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా తమకు న్యాయస్థానాన్ని దిక్కు అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ బేట్కి వాచింగ్ మహా న్యూస్. నమస్తే.